ఉత్తరం వస్తారా, తనతో పోదు, తనని కన్నవారితో సహా ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూపిస్తోంది భారతం. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఆయనకి ప్రత్యేకంగా ఒక నష్టం వచ్చినట్లు మీకు భారతం వల్ల ఏమీ అనిపించదు. ఎందుకంటే కచుడు వెళ్ళిపోయాడు, హాయిగా ఉపదేశం పట్టుకెడతాడు, ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడు, వాళ్ళ వల్ల ఆ మృత సంజీవని ప్రయోజనాన్ని దేవతలు పొందేస్తాడు. పాడైపోయింది ఎవరైనా ఉంటే దేవయాని. అయితే ఒకటి, జీవితంలో అహంకారం దెబ్బతింటే అహంకారం పెరుగుతుంది, దానికి ఆ లక్ష్యం ఉంటుంది. అగ్నిహోత్రం ఇంట్లో రగులుతోంది అనుకోండి, బాగా కరిగిన నెయ్యి నీళ్ల కుండ రెండూ పక్క పక్కనే ఉన్నాయనుకోండి, నీటి కుండ తెలిసి తెలియని పిల్లవాడికి రెండూ నీళ్లలాగే ఉంటాయి. ఏమి నాన్నగారు, ఇది కూడా ద్రవమే కదా, ఇది తీసుకెళ్లి పోసేస్తానని చెప్పి పట్టుకెళ్ళి నెయ్యి పోసేశాడు అనుకోండి, అగ్నిహోత్రంలో ఆరుతుందా? ఇంకా ప్రజ్వరిల్లుతుంది. నీటి కుండతో పట్టుకెళ్ళి నీళ్లు పోసారనుకోండి, నిధానమైపోతుంది. అలా అహంకారాన్ని దెబ్బతిందనుకోండి, అవతల వాళ్ళ అహంకారంతోనే నిలబడ్డ వాళ్ళు అనుకోండి, దానివల్ల పట్టుదలలు పెరిగిపోతాయి, విపరీత పరిణామాలు వస్తాయి. తప్ప వాళ్ళు వాళ్ళని మాత్రం సంస్కరించుకోరు. ఎందుకంటే తిన్న దెబ్బ వల్ల మార్పు తెచ్చుకోగలిగితే వేరుగా ఉంటుంది. దాస్యం చేసిన వినత మంచి మార్గంలోకి వచ్చినట్టు. అరే, ఈశ్వరుడు ఇంత దెబ్బ కొట్టాడు, మనం ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉందాం అనుకుంటే ఏమో ఈ కథ ఎలా ఉండుండేది. ఇది కథ ఏం కాదు, యథార్థంగా జరిగిన సందర్భం. కాబట్టి ఇప్పుడు ఆవిడ కొంతకాలం అయిపోయింది, వృషపర్వుని యొక్క కుమార్తె, అంటే వృషపర్వుడు అంటే శుక్రాచార్యుల వారు ఎవరి దగ్గర మంత్రిగా ఉన్నారో ఆ రాక్షసరాజు వృషపర్వుడు, ఆ వృషపర్వుని యొక్క కుమార్తె శర్మిష్ఠ. ఆ శర్మిష్ఠతో కలిసి దేవయాని ఇంకా ఒక 1000 మంది కన్యకామణులతో కలిసి అందరూ కలిసి ఏదో వనంలో ఆడుకుని జలక్రీడలు ఆడదామని వెళ్ళారు. ఏదో వనంలో కాసేపు ఆడుకున్నారు, ఆడుకున్న తర్వాత డస్సిపోయారు. డస్సిపోయిన తర్వాత అందరూ కలిసి జలక్రీడలు ఆడుతున్నారు. ఆ జలక్రీడలు ఆడేటప్పుడు వాళ్ళు విడిచిపెట్టినటువంటి బట్టలన్నీ ఒడ్డును పెట్టుకుని అందులోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏమిటో తెలుసా అండి? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కదలిక కాదు గాలి. నేను మీతో మనవి చేయలే, కదలికలన్నీ పరదేవతమని. మార్పు తెచ్చుకోని దేవయానికి చాలా పెద్ద దెబ్బే పడబోతోంది. అసలు ఆ గాలి రావడమే కథ తిప్పేసింది మొత్తం. అసలు మొత్తం ఈ కథలో పెద్ద మలుపు ఎక్కడా అంటే ఆ గాలి. ఆ పెద్ద గాలి రావడంలో ఒడ్డును పెట్టిన బట్టలన్నీ కలిసిపోయి, స్నానం చేసి పైకి వచ్చినటువంటి వాళ్ళు గబగబా తీసి ఆ బట్టలన్నీ ఏదో అందరూ ఒక 7 పిల్లలు ఆ బట్టలు కట్టేసుకున్నారు. కట్టేసుకుంటే దేవయానికి సంబంధించిన బట్టల్ని ఏదో ఆ మాట్లాడుకుంటూ కట్టుకోవడంలో పొరపాటున శర్మిష్ట కట్టేసుకుంది. కాబట్టి ఎవరి బట్టలు మిగిలిపోతాయి అక్కడ? శర్మిష్ట బట్టలు మిగిలిపోయాయి. మిగిలిపోతే దేవయానంది, నా బట్టలు నువ్వు కట్టుకున్నావు, విడిచి ఇచ్చేసి. ఆవిడంది, ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి? ఇలా చాలా మంది బట్టలు మారిపోయాయి, ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకున్నాం కదా, నా బట్టలు నువ్వు కట్టేసుకో, వెళ్ళిపోదాం. ఏదో స్నేహధర్మంగా అలా బట్ట కట్టేసుకుని వెళ్ళిపోయి ఉండుంటే కథ ఇంకోలా ఉండుండేది. కానీ ఆవిడంది, నీ బట్ట నేను కట్టుకోవడం ఏమిటి? మా నాన్న మహాతపస్వి శుక్రాచార్యుల వారు ఇదే చెప్తుంది. ఎప్పుడు చెప్పిన ఇది అహంకారానికి కారణం. మా నాన్నగారు మహాతపస్వి, నీకేముంది, నీకేమైనా ఉందా? మరి నీకెందుకు అహంకారం? నువ్వేమైనా మారుతున్నావా? ఆయనతో కలిసి కూతురుగా ఉన్నావుగా, మరి ఏం నేర్చుకుంటున్నావు నాన్నగారి దగ్గర? అంటే మౌఢ్యంతో కూడిన హృదయాలు అలా ఉంటాయి. కాబట్టి ఇదిగో మా నాన్న మోచేతి నీళ్లు తాగి మీ రాజు బతుకుతున్నాడు, ఈయన బ్రతికిస్తే చచ్చిపోయిన రాక్షసులందరూ బతుకుతున్నారు, బతికారు కాబట్టి మీ నాన్నకి రాజ్యం నిలబడింది, నేనంత గొప్ప పుటక పుట్టిందండి. ఎంత అహంకారం ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఇంత గొప్ప పుటక పుట్టిన నాకు నీకు పోలిక, నీ బట్ట నేను కట్టుకోనా? నా బట్టలు నాకు, నీ బట్టలు నువ్వు కట్టుకో, నేను కట్టుకోను అలా నీ బట్టలు. అంటే పిల్లలు కదండి, శర్మిష్ఠకు కూడా కోపం వచ్చింది. ఎందువల్ల కోపం వచ్చింది? తన తండ్రిని నింద చేసింది. ఆమె తండ్రికి పెద్దపీట వేసుకుంది, అంతవరకు బానే ఉంది. నేను కట్టుకోను అంటే ఒకలా ఉండుండేది, ఆయన ఆవిడ తండ్రిని నింద చేస్తే ఆ పిల్లకి కోపం వచ్చింది. సహజం కదా అది. అందున ఆడపిల్లలకి చిత్రం ఏంటంటే తండ్రి మీద చాలా ప్రేమ ఉంటుంది. అసలు లోకంలో చాలా విచిత్రమైన విషయం ఏమిటో తెలుసా అండి?
కొడుకు కూతురులో తండ్రి మీద చాలా ప్రేమ ఎవరికి ఉంటుందంటే కూతురికే ఉంటుంది. తల్లి మీద ప్రేమ ఎవరికి ఉంటుందో తెలుసా అండి? కొడుకు ఉంటుంది. అమ్మ నాన్నగారు అంటే పిచ్చి ప్రేమ నిజానికి కూతురుదే. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, అసలు ఇలా ఎలా వచ్చిందా అనిపిస్తుంది. తండ్రి విషయంలో ఎంత స్వాతంత్ర్యం తీసుకుంటారో తెలుసా ఆడపిల్లలు? ఆశ్చర్యపోతారు. అమ్మో ఒక్కొక్కసారి ఏమిటి వీళ్ళు ప్రేమలో ఇలా మాట్లాడేస్తున్నారు, ఇలా మాట్లాడడం అన్నది ఎవరైనా చేస్తారా నాతో అనిపిస్తుంది తండ్రులకి. ఏమిటో నాన్నగారండి, మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు డైరీ అంతా డేట్లు, ఇలా మీరు అస్తమాన ఉపన్యాసాలు చెప్పి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఒప్పుకోండి. నేను చెప్తున్నాను ఇక నుంచి ప్రతి నెల మీరు 10 రోజుల కన్నా డేట్లు కనపడడానికి వీలు లేదు ఉపన్యాసాలకి మీ డైరీలో అంటుందంటే కూతురు ప్రేమతో. తన కడుపున పుట్టిన పిల్ల తాను చారు పప్పు నెయ్యి గట్టిగా నలిపి నోట్లో ముద్దలు పెడితే తిన్న పిల్ల తను ఇచ్చే డేట్ల గురించి అంత పరాకు చెప్పి నేను చూస్తాను మీ డైరీ అంటుంది. అంటే అధికారం కాదు ప్రేమ. అమ్మో మా నాన్నగారు, మా నాన్నగారు ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో అని బెంగ. ఆడపిల్లల ప్రేమే ప్రేమండి తండ్రి యందు. కాబట్టి ఇప్పుడు ఆ శర్మిష్టకందు కోపం వచ్చింది. మా నాన్నగారు ఇంత మాట అంటుందా అని ఆవిడంది. మాయయ్యకు బాయక పనిచేయుచు దీవించి ప్రియము చెప్పుచునుండు మీ అయ్యా వెండి మహిమలు నా యొద్దన పలుక నీకు ననయులేదే. ఇప్పుడు మా నాన్నగారిని అంటున్నావు, మీ నాన్నగారు ఏం చేస్తుంటారో తెలుసా? మా నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రియమైన మాటలాడి మా నాన్నగారికి అక్షతలేసి ఆశీర్వచనం చేసి మా నాన్నగారు సంభావన ఇస్తే సంభావన పుచ్చుకుని ఇంటికి వెళ్ళి బతుకుతూ ఉంటారు. ఆ డబ్బుతోటే నువ్వు ఈ బట్టలు కొనుక్కుని తిట్టినావు. ఈ బట్టలు మా నాన్నగారు ఇచ్చిన డబ్బులతో కొనవే, నావే ఈ బట్టలు. కాబట్టి అన్యాపదేశంగా ఇవన్నీ నావే, నీవెలా అవుతాయి? కాబట్టి మీ అయ్యే మా అయ్యని సేవిస్తాడు. ఇంకా నువ్వు నన్ను సేవించి నీ నా బట్టలను కట్టుకోవడానికి నీకేమిటి అభ్యంతరం? ఏమిటి మా నాన్నగారిని అంటున్నావు, మా నాన్నగారే గొప్ప, మా నాన్నగారి మోచేసి నీళ్ళు మీ నాన్నగారు తాగుతున్నట్టండి. ఎక్కడ వరకెళ్ళిపోయిందో చూడండి గొడవ. ఒకళ్ళ అహంకారం చిచ్చు ఎన్ని చోట్లకి తగిలిందో చూడండి అని ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. అధికారము అన్నది ఒకటి ఉంటుంది కదా లోకంలో, ఆమె రాజు కూతురు కాబట్టి ఇద్దరి మధ్య గొడవ రానంతకాలం ఇద్దరితోనూ సమానంగా ఉంటారు అందరూ. ఎప్పుడైతే నావేపా ఆవిడ వేపా అనగానే అందరు ఎవరి వెనకాల నుంచి ఉంటారు, శర్మిష్ట వెనకాతలు నిల్చున్నారు. కాబట్టి కోపం వచ్చి శర్మిష్ట ఏం చేసిందంటే ఇంతమంది సహాయంతో ఈ దేవయానికి పట్టుకుని ఈడి చేసే నూతులతో వేసి వెళ్ళిపోయింది. ఈవిడ నూతులో పడిపోయి ఉంటుంది. ఓ పెద్ద లత్త ఒకటి దొరికితే దాన్ని పట్టుకుని వేలాడుతోంది, వేలాడుతూ బాధపడుతోంది, ఏడుస్తోంది. సహజంగా వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సాయంకాలం అయిపోయింది. పుత్రికా ప్రేమ ఉన్నవాడు కదా శుక్రాచార్యుల వారు, ఏమిటి అమ్మ ఇంకా రాలేదు అని ఆయనకి బాధ వేసింది. బాధ వేసి గూర్ణిక అని ఆ దేవయాని యొక్క పరిచారిక సేవకురాలు ఆవిడ్ని పంపించాడు. వెళ్ళవే ఎక్కడుందో చూడవే నా కూతురని. ఆ పిల్ల వెళ్ళి వెతకబోతోంది. ఈలోగా ఆ వనంలో వేటాడడం కోసం అని చెప్పి యయాతి అనబడేటటువంటి ఒక మహారాజు గారు వచ్చాడు. ఆయన నహుషుని యొక్క కుమారుడు, మహానుభావుడు, సుక్షత్రియుడు. ఆయన వచ్చి ఈవిడ ఏడుపులు విన్నాడు. విని గబగబా వెళ్ళి ఇచ్చినవాడు ఎడం చెయ్యి ఇవ్వడు కదండి, కుడి చెయ్యే కదా ఇస్తాడు, కుడి చెయ్యి ఇచ్చి పట్టుకో పైకి లాగుతానన్నాడు. ఆయన ఇది దీర్ఘబాహు ఆజానబాహుం అన్నట్లు సుక్షత్రియుడు. అంత గొప్ప సాముద్రికానికి నిలబడగలిగినటువంటి స్వరూపం అది. కాబట్టి ఆ చెయ్యిలా అందిస్తే ఆ పొడవైన చెయ్యిని తన పొడవైన చేత్తో అందుకుంది ఆవిడ. అందుకుంటే ఆయన ఆ చేత్తో పైకి లాగేశాడు. లాగేస్తే పైకి వచ్చిన తర్వాత అన్నాడు, చంటి పిల్ల కాదుగా నూతిలో పడిపోవడానికి, నూతిలో ఎలా పడ్డావు అన్నాడు. అహంకారం ఎక్కడుంటుందో అక్కడ అబద్ధాలు వస్తాయి. ఎందుకనంటే అవునండి నా బట్టలు కట్టుకుందని దెబ్బలాడాను అందుకుని నన్ను తోసేసిందండి అన్నది అనుకోండి, ఆ పాడటానికి దెబ్బలాడచ్చా అమ్మాయి అని అనుకోండి, మళ్ళీ అదో దెబ్బ. అందుకని ఆవిడంది నేనే ఏమర పాటను పడిపోయాను. ఎన్నొస్తాయో చూడండి అబద్ధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అహంకారం నుంచి వచ్చాయి. కాబట్టి ఏదో పరాకుగా ఉన్నాను, నూతిలో పడిపోయానండి, సమయానికి వచ్చారు, పైకి లాగారు, చాలా కృతజ్ఞురాలని అని సరే చాలా సంతోషం అన్నాడు. యయాతి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అటుగా వెడుతోంది. వెడుతుంటే గూర్ణిక ఎదురొచ్చింది. అప్పటి వరకు దేవయాని మనసులో నేను రాను అందాము ఇంటికి అన్న భావన ఉన్నట్టుగా మనకి కథాపరంగా తోచదు. కానీ మీరు చూడండి
వాడికి అన్నం తిందామా ఇవాళ అన్నం మానేద్దామా అని నిర్ణయం ఏమి ఉండదు. పిల్లాడు అలకొచ్చినప్పుడు వాడు ఏడుస్తూ కూర్చుని ఉంటాడు కోపంగా, అమ్మ వెళ్ళి అన్నానికి రా అని అనుకోండి, నేను రాను నీ తిన్న ఇవాళ అంటే అది ఎప్పుడు తీసుకున్న నిర్ణయం? రమ్మంటే రానండి, అలకనమాట. అలకెందుకు? నన్ను కొట్టడమా? అదే అదే అమ్మా నాన్న కాకపోతే ఎవరు కొడతారు? తప్పు చేశాను కాబట్టి రెండు దెబ్బలు వేశారు అని అమ్మ పిలిస్తే అన్నం తినకపోతే ఇదే నిరవధిక నిరాహార దీక్ష అవే సరిగ్గా చేయట్లేదు ఇంకేది ఉంటుందా అని వెంటనే ఆ పిల్లాడు వెళ్ళి తినేడు. కాబట్టి అలా కాకుండా అమ్మ మీద అడిగాడనుకోండి, నేను రానన్నాను కంటే కదా. కాబట్టి అప్పటికప్పుడు వచ్చిన ప్రతిపాదనకు అప్పటికప్పుడు అలకతో మాట్లాడినట్టు, అహంకారంతో తెలిసి తెలియనితనంతో మాట్లాడినట్టు, ఈ తెలిసి తెలియనితనం ఒకటి పక్కన వచ్చి చేరడం ఇంకా పెద్ద ప్రమాదం. అహంకారం దానికి తోడు తెలిసి తెలియనితనం రెండు వచ్చి చేరాయి దేవయాని దగ్గర. ఇప్పుడు ఆవిడని నేను రాణించి మరి ఇంటికి రాకపోతే ఏం చేస్తావు? ఇలా అడవిలో ఉంటా. ఎందుకు అలా అడవిలో ఉండను? అది వృషపర్వుడి రాజ్యం, వృషపర్వుడి కూతురు నన్ను అవమానించింది, నేను రాను, నేను కోపంగా ఉన్నాను, అడవిలోనే ఉంటాను, ఏపులో వస్తే వచ్చా వెతుకుపోని, నేను మాత్రం రాను. అయితే ఈ మాటే చెప్పనా మీ నాన్నగారికి? అందులో పరిచారికి ఇంకొక నాలుగు మాటలు అందనుకోండి, ఊరుకుంటుందా? ఇంత అహంకారం ఉన్నది. ఈవిడ ఉద్ధరి చూశాడు వెనక్కి వెళ్ళిపోయి, వెళ్ళిపోయి శుక్రాచార్యుల వారు ఇది మీ అమ్మాయి రాజుట అడవిలోనే ఉంటుందిట, చాలా కోపంగా ఉంది, శర్మిష్ఠ నూతులో తోసేసిందిట, నేను రానంటున్నాను. శర్మిష్ఠ సంగతి తర్వాత ముందు పిల్లని పాపం బతిమాలు తెచ్చుకుందామని మహానుభావుడు గబగబా అడవికి వెళ్ళాడు శుక్రాచార్యుల వారు. వెళ్ళి వెళుతూనే నీటి మొదలెట్టాడు, ఎందుకని కారణం తెలిసిపోయిందిగా, కోపం వచ్చింది పిల్లకని. అందుకని అమ్మ కోపం ఉండకూడదమ్మా తప్పమ్మా అన్నాడు అనుకోండి, మళ్ళీ కోపం వస్తుంది అహంకారంతో. అహంకారం లేకపోతే కోపం తగ్గిపోతుంది, కానీ అహంకారం ఉన్న చోట కోపం పోదండి, చాలా కష్టం అది, ఇంకా ఇంకా రగులుతుంది అది. కాబట్టి ఆయన అన్నాడు వెళ్ళి, అనుపమనియమాన్వితులై అనూన దక్షిణల క్రతు సహస్రంబులు చేసిన వారి కంటే అక్రోధనుడు కరం బధికుడండ్రు తత్వజ్ఞ విధుల్. అమ్మా తత్వ విధిజ్ఞుల్, తత్వం తెలుసున్న వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఎన్నో యాగాలు చేసి, వేల యాగములు చేసి, ఎన్నో దక్షిణలు ఇచ్చిన వాళ్లకన్నా, దానాలు చేసిన వాళ్లకన్నా కోపాన్ని నిగ్రహించుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అని తత్వ విధులు చెప్తున్నారమ్మా మహానుభావులు. కాబట్టి కోపం ఉండకూడదు. కాబట్టి నా మాట విను, అలిగిన అలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్ల ప్రతివచనంబుల్ పలుకక బన్నము వడియడ తలుపక యున్నతడ చూవే ధర్మజ్ఞుడిలను.